కావ్య విగ్రహాల తయారీ చేస్తుండగా రాహుల్ వీడియో తీస్తాడు. ఆ వీడియో చూసి రాహుల్ వీడియో తీసిన అతనికి ఫోన్ చేసి ఫెంటాస్టిక్, ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి మచ్చ తేవటానికి మట్టి తొక్కి మంచి పని చేసింది, నువ్వు ఒక పని చెయ్యి, ఈ వీడియోని నేను చెప్పినట్టుగా ఎడిట్ చేసి మీడియాలో వచ్చేలా చెయ్యి అని ఆ వీడియో తీసిన అతనికి చెప్తాడు. ఇంతలో రుద్రాణి వచ్చి ఏది ఆ వీడియో అని వీడియో చూసి నువ్వు ఈ వీడియోని మీడియాలో వచ్చేలా చేస్తే నేను ఈ ఇంట్లో యుద్ధం మొదలు పెడతాను అని అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ఇంట్లో టీవీ ఆన్ చేస్తుంది. అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటారు. అప్పుడు రుద్రాణి, వదిన ఏంటిది నీ కోడలు టీవీలో కనిపిస్తుంది అంటోంది. అందరూ కావ్య మట్టి తొక్కుతున్న వీడియో చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ మీడియాలో దుగ్గిరాల ఇంటి కోడలు రోజువారీ పని కోసం మట్టి పని చేస్తుంది, పైకి ఉన్నత భావాలు గల కుటుంబం అని చెప్పుకునే దుగ్గిరాల వారి ఫ్యామిలీలో ఇది ఆ కోడలు పరిస్థితి అని వస్తుంది. అన్ని కోట్ల ఆస్తి ఐశ్వర్యం ఉన్న ఆమెని ఇంత హీనంగా చూడకపోతే కన్న తండ్రితో కలిసి ఇటువంటి పనులు చేసుకుని బ్రతుకుతుంది. పరువు నిలబెట్టుకోవటం కోసం ఆ రోజు సీతారామయ్య గారు కావ్యనే తన మనవడిగిచ్చి పెళ్లి చేసి ఆమెని అత్తామామలు భర్త వీళ్ళు సరిగా ఆమెని పట్టించుకోలేదు అని చెప్పటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి ఆధారం అని వస్తుంది. అది వినలేక అపర్ణ టీవీ ఆఫ్ చేస్తుంది. ఏంటిది ఇదంతా కావాలనే చేస్తుందా? పుట్టింటికి డబ్బులు చేరవేసినందుకు నిలదీశామని మన మీద కక్ష సాధిస్తుందా? ఇంతగా మన కుటుంబం పరువు తీస్తుందా అంటుంది. అప్పుడు రుద్రాణి, వదిన ఆ మీడియా కవరేజ్ కూడా కావ్యనే ఇచ్చినట్టుంది అంటుంది. అప్పుడు అపర్ణ, చూశారా అత్తయ్య, నా మనవరాలు నా మనవరాలు అని వెనకేసుకొచ్చారు కాబట్టే ఈరోజు ఇంతకు తెగించింది. నేను అందుకే పుట్టింటితో సంబంధం భాగ్యాలు ఉండకూడదు అన్నది. ఇప్పుడు చూశారా మన కుటుంబానికి ఎంత అప్రతిష్ట తెచ్చిపెట్టిందో. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా ఇంట్లోకి రానివ్వాలి? మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ కూటికి గతిలేని దానిలా ప్రపంచానికి చెప్పుకుంటూ తిరిగితే ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తారు? రానివ్వండి, నేనే సమాధానం చెప్తాను అని అపర్ణ కోపంతో అంటోంది. రాహుల్, స్వప్న, రుద్రాణి వీళ్ళ ముగ్గురికి సంతోషానికి అంతులేవు. అక్కడికి సీన్ కట్ చేస్తే ఇదే న్యూస్ రాజ్కి ఆఫీస్లో మేనేజర్ చెప్పి ఆ వీడియో చూపిస్తాడు. రాజ్ ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతాడు, చాలా కోపంతో ఉంటాడు. అప్పుడు మేనేజర్, ఈ వీడియో సిటీ మొత్తం వైరల్ అయ్యింది సార్, అందరికీ తెలిసిపోయింది అని అంటాడు. కోపంతో రాజ్ ఇంటికి బయలుదేరుతాడు. ఆ తర్వాత కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కనకంతో ఇలా అంటుంది, అమ్మ బొమ్మలన్నీ రెడీ చేశాను, రేపు వచ్చి రంగులు వేస్తే షాప్కి పంపించవచ్చు అంటుంది. అప్పుడు కనకం, ఆ బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో తెలియదు కానీ మీ ముఖంలో ఆనందం మాత్రం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అని మూర్తితో అంటుంది. అప్పుడు మూర్తి, అదంతా కావ్య వల్లనే, ఈ కాంట్రాక్ట్ వల్ల మన సమస్యలు తీరిపోతాయని నా కూతురు నాకు ఆ నమ్మకం కలిగించింది అని అంటాడు. అప్పుడు కావ్య, అదేంటి నాన్న, నేను మీ కూతుర్ని, పుట్టింటి సుఖ కష్టాలు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, సరే నేనింకా బయలుదేరుతాను అని కావ్య ఇంటికి బయలుదేరుతుంది. కావ్య దుగ్గిరాల ఇంటికి వస్తుంది. అందరూ హాల్లో కూర్చోవటం చూసి కావ్య భయపడి ధాన్యలక్ష్మిని అడుగుతుంది, చిన్నత్తయ్య ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు కావ్య అంటుంది. ఏం జరిగిందో నీకు తెలియదా అంటోంది రుద్రాణి. నా వల్ల ఏదైనా తప్పు జరిగింది అనుకుంటున్నారా అంటోంది కావ్య. అప్పుడు అపర్ణ, తప్పు పొరపాటు ఇవి చాలా చిన్న పదాలు, నువ్వు చేసింది అంత పెద్ద తప్పు, చేసిందంతా చేసి తిరిగి ఇంట్లో మళ్ళీ కాలు పెట్టావు అంటే నీ ధైర్యం చూస్తుంటే నీకు మా పరువుతో పని లేదు, ఈ వంశ మర్యాదలు అంటే లెక్కలేదు అని అంటోంది. అప్పుడు కావ్య, ఈ వంశ మర్యాదలకు మచ్చ తెచ్చే పని నేనేమి చేయలేదు అత్తయ్య అంటోంది. అప్పుడు రుద్రాణి, అని నువ్వనుకుంటే సరిపోతుందా అంటోంది. కావ్య, అని మీరనుకుంటే సరిపోతుందా అంటోంది. అప్పుడు రుద్రాణి, మా ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళంతా అనుకుంటున్నారులే అంటోంది. ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది కావ్య. అప్పుడు రుద్రాణి లేచి ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపిస్తుంది. అది చూసి కావ్య ఆశ్చర్యపోతుంది.
అప్పుడు రుద్రాణి ఏంటి మాటలు పడిపోయాయి నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఏదో ఒకటి చెప్తావు కదా ఏం మాట్లాడవే అని అడుగుతుంది అప్పుడు కావ్య ఏం మాట్లాడమంటారు ఇందులో నా కష్టం కనిపిస్తుంది మీకు మీ పరువు కనిపిస్తుంది నా పుట్టింటికి వచ్చిన ఒక సమస్యను తీర్చడానికి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కూతురుగా నేను చేసిన ప్రయత్నం మీరంతా ఇంకొక కోణంలో చూసి నన్ను దోషిని చేసి నిలబెడితే ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు అంటుంది అప్పుడు రుద్రాణి ఏం మాట్లాడాలో తెలియటం లేదు అంటూనే బాగానే జవాబు చెప్తున్నావు కదా అంటుంది అప్పుడు కావ్య రుద్రాణి గారు నేను నిజమే చెప్తున్నాను బియ్యంలో రాళ్ళు ఏరినట్టు మీరందరూ కూడా తప్పులు వెతికితే ఏం మాట్లాడినా తప్పుగానే కనబడతాయి అంటుంది ఇక కోపంతో అపర్ణ చాలు ఆపు నువ్వు ఈ లోకం దృష్టిలో ఈ ఇంటి సభ్యురాలివి నిన్ను నేను కోడలిగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కొడుకు నిన్ను భార్యగా అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రపంచం నిన్ను బలవంతంగా ఈ ఇంటికి పంపించింది ఇప్పుడు నువ్వు వెళ్ళి కష్టపడుతూ ఆ కష్టాన్ని 10 మందికి తెలిసేలా చేసి ఇంకా కష్టపడుతూ ఈ ఇంటి పరువుని తీస్తుంటే ఏమనుకోవాలి లెక్కలేని తనం కాక మరేంటి మా పెళ్ళయి ఇన్నేళ్ళు గడిచాయి ఏనాడు ఈ ఇంటి గుట్టు వీధిన పడలేదు మా వంశానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పొరపాటు చేయలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి ఈ కుటుంబం వైపు మళ్ళింది నువ్వు తప్పు చేస్తే ప్రతి ఒక్కరూ ఈ ఇంటి పెద్దనే ప్రశ్నిస్తారు అని అంటోంది చేసి ఇది తప్పు అనడం ఆపండి దేశంలో దొంగతనాలు చేసేవాళ్ళని మోసాలు చేసేవాళ్ళని న్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళని వాళ్ళని మాత్రమే తప్పు పడతారని నాకు తెలుసు కానీ బయటికి వెళ్ళి పనిచేస్తే నా కష్టాన్ని కూడా తప్పు పడతారు అని ఇప్పుడే నాకు తెలుస్తుంది కళ అనేది వృత్తి కాదు అని తెలుసుకోండి అని అంటోంది ఇంతలో రాజు వచ్చి ఏం తెలుసుకోమంటావు అంటాడు అందరూ ఆశ్చర్యపోయి రాజు వైపు చూస్తారు అప్పుడు రాజ్ చెప్పు ఏం తెలుసుకోమంటావు నీ ప్రవర్తన వల్ల నీకు మానసికమైన ఆనందం మాత్రమే కలుగుతుందా దానివల్ల నీకు ఆదాయం రావటం లేదా అంటాడు అప్పుడు కావ్య వస్తుంది అంటుంది రాజ్ మరి డబ్బు సంపాదన కోసమే కదా నువ్వు వెళ్ళేది అంటాడు అవును అంటుంది కావ్య అప్పుడు రాజ్ అయితే నిన్ను నువ్వు సమర్థించుకోవటానికి నీ వృత్తిని ప్రవృత్తిగా చెప్పుకోవటం ఆపేయి నీ కష్టాన్ని కళ్ళతో ముడిపెట్టి మమ్మల్ని కళ్ళని గుర్తించలేమని చిత్రీకరించటం ఆపేయి అని అడుగుతాడు అక్కడికి సీన్ కట్ చేస్తే రాజ్ దగ్గరికి రాహుల్ వెళ్ళి ఈ కాంట్రాక్ట్ దూరమైతే కావ్యకి మరో మార్గం లేక నిన్నే వచ్చి హెల్ప్ అడుగుతుంది నువ్వు ఎలాగో హెల్ప్ చేయాలి అనుకుంటున్నావు కాబట్టి చేసేస్తావు అప్పుడు కావ్య పని జరుగుతుంది కాబట్టి నువ్వు ఆ కావ్య చేసే కాంట్రాక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వద్దు అని చెప్పు అని రాహుల్ రాజుతో అంటాడు ఇక కావ్య రంగులు వేయటం పూర్తయిపోతుంది అని అనుకుంటుంది ఇంతలో సేటు వచ్చి ఈ కాంట్రాక్ట్ మీకు క్యాన్సిల్ చేస్తున్నాను ఆ పని ఆపమని చెప్పటానికి వచ్చాను ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం అని అంటాడు అప్పుడు కావ్య కోపంగా మీరు ఈ కాంట్రాక్ట్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అలా చేయటానికి కారణం ఏంటో చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అంటుంది అప్పుడు ఆ సేటు నేను చెప్పింది వినమ్మా పెద్దవాళ్లతో వ్యవహారం ఇది అని అంటాడు ఎవరా పెద్దవాళ్ళు అని అడుగుతుంది కావ్య మీ ఆయన రాజ్ అంటాడు వెంటనే కావ్య ఆశ్చర్యపోతుంది మరి కావ్యకి రాజ్కి గొడవ ఎంత దూరం వెళ్తుంది రాహుల్ ఈ గొడవని ఎంత దూరం తీసుకెళ్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇందులో ఏమాత్రం కల్పితం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్